ఇతను ఏం డెవలప్‌మెంట్ జరగనిస్తాడు గజ్వేల్ సిద్దిపేట్ తప్ప అండ్ సిరిసిల్ల అయ్యో ఎట్లా మర్చిపోతా నేను గజ్వేల్ సిద్దిపేట్ సిరిసిల్ల తప్ప ఇంకో ఏ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్ అయిందో మీరు చెప్పండి మొన్న హునుగోడ్కి వెళ్ళాను ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ బ్యాక్వర్డ్ హుజూరాబాద్ కి నాకు వెళ్ళే ఆపర్చునిటీ ఎప్పుడు లేకుండే బట్ ఐ హియర్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ ఇట్ ఈస్ ఫైన్ ఎందుకంటే తెలంగారు ఇన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గిట్లా చాలా కార్యక్రమాలు చేశారు బట్ ఇట్ కుడ్ హ్యావ్ గాటన్ మోర్ ఫండ్స్ ఫండ్సే లేకపోతే ఫండ్సే ఇవ్వకపోతే అంటే వాళ్ళ పార్టీలనే వాళ్ళ గవర్నమెంట్లనే మూడు కాన్స్టిట్యుయెన్సీలకు ఒక ట్రీట్మెంట్ రెస్ట్ ఆఫ్ ద 115 కాన్స్టిట్యుయెన్సీస్కి ఇంకో ట్రీట్మెంట్ ఎందుకు ఆ స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ చెప్పండి అంటే ఇప్పుడు మీరు గజ్వేల్కి వెళ్ళండి హైదరాబాద్ ఇది హైదరాబాదా గజ్వేలా అన్నట్టు ఉంటుంది సిద్దిపేటకి వెళ్ళండి అట్లుంటుంది నేను అక్కడ డెవలప్మెంట్ కావద్దని ఏం అంటలేను నాకు సిద్దిపేట గజ్వేల్ నుంచి తెలిసిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అబౌట్ ద డెవలప్మెంట్ కానీ అవే ఫండ్స్ అటువంటి ఫండ్సే మీ యూ హ్యావ్ ద మీన్స్ you have the method you have more importantly the authority why are you not utilizing that authority inko ye constituency ki atvanti funds lekapothe atvanti avasaralu enduku rale konni constituencies lo inka urlaku ellalante ante koncham interiors ki ellalante oka two wheeler kuda ellaradu ఫోర్ వీలర్ అయితే వదిలేసేయండి లిటరలీ కార్ట్స్ మీద తీసుకెళ్ళాలి ఇఫ్ సంబడి ఈజ్ సిక్ ఆర్ యునో ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎస్పెషలీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్లో కొన్ని ఐటీడీఏ ఉండే కాన్స్టిట్యుయెన్సీస్లో యూ స్టిల్ హ్యావెంట్ డెవలప్ దోస్ ఏరియాస్ వై అంటే ఒక రీజన్ ఉండాలి కదా మీ మళ్ళీ వీ కమ్ టు ద సేమ్ వైట్ ఎలిఫెంట్ మొత్తము ఎక్స్చెక్కర్ బడ్జెట్ మీరు తినేది కాక ఎక్స్చెక్కర్ నుంచి ఖర్చు పెట్టేది అందరికీ తినిపించేది మొత్తం కాళేశ్వరంలోనే అయిపోయిన తర్వాత మళ్ళా కామన్ మ్యాన్ ఒక సగటు మనిషి తినడానికి లేకపోతే ఒక గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ని పొందడానికి ఎక్కడి నుంచి ఉంటుంది ఇప్పుడు నువ్వు అంటే ఒక నాన్ స్టాప్ సకింగ్ అంటారు చూడు దాన్ని తిని 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 ఇప్పుడు సాలరీస్కే పబ్బులు లేకుంటున్నాయి యూ హ్యావ్ టు యాక్చువల్లీ బోరో టేక్ లోన్స్ టు పే యువర్ ఓన్ గవర్నమెంట్ సాలరీస్ సో వాళ్ళ వారికి వచ్చేసరికి రాష్ట్రంలో వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్ డెవలప్ అవుతున్నాయి పర్లేదు కేంద్రంలో ఉన్న మీ పార్టీ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీసే కాదు వాళ్ళ పార్టీ ఉన్న ఇంకో కాన్స్టిట్యుయెన్సీస్ కూడా డెవలప్ కాలేదు అని అంటున్నాను కేంద్రంలో మీ పార్టీ ఉంది కదా ధర్మపురి అరవింద్ గారి కాన్స్టిట్యుయెన్సీ తీసుకోండి కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీ తీసుకోండి రఘునందన్ రావు గారి కాన్స్టిట్యుయెన్సీ తీసుకోండి లేకపోతే ఇప్పుడు రాజా సింగ్ గారి కాన్స్టిట్యుయెన్సీ తీసుకోండి ఏ మాత్రమన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి చేసిన దాఖలాలు ఏమన్నా కనిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి కొద్దో గొప్ప వచ్చిన అంటే రానిచ్చిన దాఖలాలు ఖచ్చితంగా యూటిలైజ్ అయ్యాయి ఎందుకంటే రఘునందన్ రావు గారి కాన్స్టిట్యున్సీనే తీసుకుందాం దుబ్బాక ఏంటండి అంటే లైక్ కంప్లీట్లీ సవతి కొడుకో కూతురో అన్నట్టు అంటే లిటరలీ కంప్లీట్లీ ఇగ్నోర్డ్ అండ్ కానీ కాళేశ్వరంలో మెజారిటీ అంటే మేజర్ లాస్కి గురైన ఊర్లన్నీ దుబ్బాకలనే ఉంటాయి మళ్ళీ వేములగట్టు ఏటిగడ్డ కిష్టాపూరు హలన్నసాగర్కి సంబంధించింది బ్రాహ్మణ పంజరపల్లి ఈ ఊర్లన్నీ ఒక 14 ఊర్లు అండ్ దానికి సంబంధించిన హ్యామ్లెట్స్ అన్నీ దుబ్బాకలనే ఉంటాయి దుబ్బాక సిద్దిపేట గజ్వేల్ అంటే గజ్వేల్ ఇస్ అ కాన్స్టిట్యుయెన్సీ సిద్దిపేట ఇస్ అ కాన్స్టిట్యుయెన్సీ అండర్ డిస్ట్రిక్ట్ సో లిటరలీ సిద్దిపేట్ గజ్వేల్ అండ్ దుబ్బాక ఇలా ఉంటాయి ఇట్స్ దే రైట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ కానీ మీరు ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యుయెన్సీ వెళ్తుంటే యూ విల్ సీ ద డిఫరెన్స్ ఖర్చు పెట్టరు హెట్టన్ ఇవ్వరు హెట్టడానికి కూడా ఫండ్స్ కూడా ఇవ్వరు కదండి ఇప్పుడు నిజామాబాద్ లో చూస్తే ఎంపీ ల్యాబ్స్ వాట్ ఎవర్ ఫండ్స్ that the central government is investing there they have been invested but what about the state government ante state government ivavalchina ante ipudu panchayat raj kindanaina revenue chattam kindanaina lekapothe municipality aina gani all those funds where are they adi nenu వీళ్ళైతే ఇంకో పార్టీ వాళ్ళు బీజేపీ పాలిత కాన్స్టిట్యుయెన్సీస్ ఎమ్మెల్యే అనుకోవచ్చు ఎంపీ అనుకోవచ్చు మీరు మీ ఓన్ పార్టీకి సంబంధించిన వాళ్ళకే మీరు ఫండ్స్ ఇవ్వడం లేదు ఈ మూడు కాన్స్టిట్యుయెన్సీస్ తప్ప ఇంకా ఎవ్వరికి ఎవ్రీబడి TRS MLAs have the same problem TRS MLAs are crying TRS MLAs are seriously worried that they might not be elected again because of the lack of development in their own constituencies and you do the same to opposition constituencies also ipudu Rajgopal garu ochinde andu gadandi మునుగోడు బ్యాక్వర్డ్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ డెవలప్ లేదు అని అక్కడికి వెళ్ళి చూసిన దాకా మనము వీ కాంట్ సే కానీ అక్కడికి వెళ్ళి చూసినప్పుడు వి రియల్లీ ఫీల్ అవును కరెక్ట్ ఇక్కడ నిజంగానే ఫండ్స్ లోపం ఉన్నాయి, ఫండ్స్ రావడం లేదు. సో మీరు చెయ్యరు చెయ్యనియరు, దట్ ఈస్ ద ఎంటైర్ ప్రాబ్లం. ఇప్పుడు నిజామాబాద్ తీసుకోండి, దుబ్బాక తీసుకోండి, హుజురాబాద్ తీసుకోండి, లేకపోతే పునుగోడు తీసుకోండి, దీస్ ఆర్ ఆల్ ఆపోజిషన్ రూల్డ్ ఆర్ అదర్ ఆపోజిషన్ కంట్రోల్లో ఉన్న కాన్స్టిట్యుయెన్సీ. దే ఆర్ నాట్ డెవలప్డ్ ఆర్ దే ఆర్ బేర్లీ డెవలప్డ్ అనండి, లేకపోతే దే ఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్, దే ఆర్ సర్టన్లీ ట్రయింగ్ అని అనండి. మీ కాన్స్టిట్యుయెన్సీస్కి ఏమైంది అంటే ఈ మూడు కాన్స్టిట్యుయెన్సీస్ తప్ప మీకు ఇంకో తెలంగాణలో ఇంకేం కనిపించదు. అండ్ హైదరాబాద్ ఈజ్ అ క్యాష్ కౌ, క్యాష్ కౌవే. ఎందుకంటే ద మోస్ట్ రెవెన్యూ ఈజ్ జనరేటెడ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ and the most revenue for you also is generated out of Hyderabad, and the other cash cow for you which is turning out to be a white elephant is Kaleshwaram thanks to your corruption.